నేడు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా నర్సరావుపేటలో విద్యార్థులు అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీని పిఎన్సీ అండ్ కేఆర్ కళాశాల జూనియర్ సెక్రటరీ పాలపాడు శ్రీనివాస్ ప్రసాద్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏరియా వైద్యశాల మోడల్ ఆఫీసర్ డాక్టర్ అంకినేడు ప్రసాద్, వైద్య సిబ్బంది, కళాశాల ప్రిన్సిపల్ జీవి రావు, రాధాకృష్ణ, నర్సింగ్ విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. ఏఆర్టి సెంటర్ ఎయిడ్స్ పేషెంట్స్కి చికిత్స, కౌన్సిలింగు, రిజిస్ట్రేషను, వాళ్ళకి రెగ్యులర్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగా ఇప్పుడు దాకా ఇక్కడ ఒక 14,000 మందికి రిజిస్ట్రేషన్ జరిగింది. దానిలో యాక్టివ్గా 7,000 మంది పైగా మందులు తీసుకుంటున్నారు రెగ్యులర్ ప్రతి మంత్. దానిలో పనిచేస్తున్న ఏఆర్టి సెంటర్ స్టాఫ్ మొన్న కోవిడ్ టైంలో మా రెగ్యులర్ స్టాఫ్తో పాటు వాళ్ళ సర్వీసెస్ కూడా తీసుకోవడం జరిగింది. ఈ ఎయిడ్స్ పేషెంట్స్ పట్ల ప్రజల అవగాహన కలిగింది. వాళ్లతో మర్యాదగా ప్రవర్తించడం, వాళ్ళకి కావాల్సిన సర్వీస్ ఇవ్వడం, అవకాశం ఉన్నప్పుడు వాళ్ళని వాళ్ళ పిల్లల్ని చదివించే కార్యక్రమం చేయాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంలో December 1, 2021 పిఎన్సీ అండ్ కేఆర్ కాలేజ్ విద్యా సంస్థల తరఫున జరుపుకుంటున్నాం. మరి దీనికి గాను మన ఎన్ఎస్ఎస్ విద్యార్థిని విద్యార్థులందరూ కూడా మాకు ప్రిపేర్ అయ్యి వాళ్ళు నృత్య రూపకంలో మరి ఎయిడ్స్ అవేర్నెస్ గురించి తెలియజేయడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. మరి అలానే ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఈ ఎయిడ్స్తో పాటు మరి COVID-19 కూడా మనం ఇవాళ ఫేస్ చేస్తున్నాం. వీళ్ళందరికీ కూడా మన హెల్త్ వర్కర్స్ వీళ్ళందరూ ముందుండి మనకెంతో చేసి సహాయం చేసి ఇలా బాధ్య పడకుండా ముందు ఇంకా గట్టి చర్యలు తీసుకుంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.